డైలీ ఫ్యామిలీ కడతారు వాళ్ళ బ్లెస్సింగ్స్. ప్రెస్ వారందరికీ నమస్కారం. నేను విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను, అంటే పాత విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు అది అనకాపల్లి జిల్లా అయింది. అనకాపల్లి జిల్లాలో గొల్లుగొండ మండలం అనే మండలం ఉంది, నియరెస్ట్ ఏజెన్సీ ప్రాంతం. అక్కడ సాలిక మల్లవరం అనే ఒక విలేజ్, చిన్న విలేజ్ ఉంది. దాంతో సంబంధం ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్, టోటల్ అంతా రిజర్వ్ ఫారెస్ట్, స్టేట్ ఫారెస్ట్ కాదు. రిజర్వ్ ఫారెస్ట్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఒక చిన్న కర్ర మొక్క కూడా తీయడానికి వీల్లేదు. దట్ ఈస్ ది యాక్ట్, రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్. అలాంటి ఆ రిజర్వ్ ఫారెస్ట్లో 12వ తారీఖు ఏప్రిల్ 12వ తారీఖు రాత్రి మొత్తం టోటల్ నైట్ అంతా తెల్లవారుజామున 5 గంటల వరకు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు 13 ట్రాక్టర్లు పెట్టి 2 పొక్లైన్లు పెట్టి ఆ ఫారెస్ట్లో కాస్ట్లీ స్టోన్స్ ఉంటాయి, రంగురాళ్ళు అంటాం మేము, కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ స్టోన్స్ మొత్తం తెల్లవారుజాము వరకు పొక్లైన్ పెట్టి తవ్వేశారు మొత్తం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలిసి మాకు మార్నింగ్ తెలిసింది, మార్నింగ్ తీసి వెళ్ళి చూస్తే మొత్తం తవ్వేశారు. దాని మీద నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అందరికీ అథారిటీస్ అందరికీ రిపోర్ట్ ఇచ్చాను. అక్కడే పోలీస్ స్టేషన్ ఉంది, వారికి రిపోర్ట్ ఇచ్చాం, ఆర్డీఓకి రిపోర్ట్ ఇచ్చాం, కానీ కనీసం స్పందన కూడా లేదు. ఏదో మొక్కుబడికి చిన్న బీట్లో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగస్తులు సస్పెండ్ చేశారు తప్పించి దాని మీద ఎంక్వైరీ లేదు, ఏం ఎందుకు చేస్తారో తెలియదు. ఎప్పుడైతే రెస్పాన్స్ లేదో నేను లోకాయుక్తకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ జడ్జ్ గారికి కంప్లైంట్ పంపించాను, వారు వెంటనే స్పందించి దానికి తాలూకు ఎవిడెన్స్లు అన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్పి నాకు కాగితం పంపించారు, లెటర్ పంపించారు. ఆ ఎవిడెన్స్లు ఇవాళ సబ్మిట్ చేసాం, వారు టేకప్ చేశారు, కేసు కూడా రిజిస్టర్ చేశారు. నా ఉద్దేశం ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తులు తవ్వుకున్నటువంటి గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి, ఇది నా డిమాండ్. ఆ డిమాండ్ గవర్నమెంట్ స్పందించలేదు కాబట్టి లోకాయుక్తకి ఇచ్చాం, సార్ స్పందించారు, మరి న్యాయం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ బిల్ కాపాడే అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చూడు కారు వచ్చేస్తుంది.